ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం రోమీలకు వ్రాసిన పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవుడిగా ఉన్నప్పుడు ఆయన సాతానును తన కాళ్ళ కింద చిదగద్రొక్కినటువంటి దేవుడు. అలాగే ఎవరైతే ఆయనను వెంబడిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటారో వారి పాదముల క్రింద కూడా సాతానును చిదుగ త్రొక్కించేటువంటి దేవుడు. కానీ చాలామంది మనుషులు ప్రక్కన ఉన్నటువంటి పరిశుద్ధులను, పవిత్రులను, లేదంటే మంచివారిని, లేదంటే సత్య బోధకులను, లేదా సత్యములో జీవించు వారిని, నీతిగా న్యాయముగా బ్రతికే వారిని త్రొక్కుతున్నారు. కానీ సైతానును తొక్కడం లేదు చాలామంది. ప్రీ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు, నీ మట్టుకు నీవు సాతానును, సాతాను ఆలోచనలను ఎప్పుడైతే నీవు నీ పాదముల క్రింద అణగద్రొక్కుతావో అప్పుడు దేవుడు నీకు సమాధానకర్తగా ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారి కృప మెండుగా నీ మీద, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద ఉంటుంది. ఆ విధముగా లేకుండా నీతిమంతులను, నీకెవరైతే బుద్ధి చెప్తున్నారో, నీ నిన్ను ఎవరైతే గద్దిస్తూ ఉన్నారో, నీకు ఎవరైతే దేవుని సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారో, వారిని నువ్వు తొక్కాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ బలాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ అధికారాన్ని బట్టి దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఒక దినమున పాతాళమునకు ఆయనే తొక్కేస్తారు. సో ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను దేవుడు బలపరిచింది ఎందుకు అనంటే, నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు అనంటే, నీకు ధనమిచ్చింది ఎందుకు అనంటే, నీకు శక్తిని, పరిశుద్ధతను ఇచ్చింది ఎందుకు అనంటే, ఆ బలముతో సాతాను ఆలోచనలను చిదగద్రొక్కడానికి. ఎవరైతే నీతిగా బ్రతుకుచూ ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుచూ ఉన్నారో, వారికి చేయూతనివ్వడానికి, వారిని బలపరచడానికి నీకు దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకొని నీవు కానీ సాతాను నీ పాదముల క్రింద అణగద్రొక్కితే దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృపలో నుండి నీవు వేరుపరచబడవు, నీవు నిత్యము ఆశీర్వదించబడతావు, అనేకులకు దీవెనకరముగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప వాగ్దానం మీద ఆలోచించండి. సాతానుని మీరు అణగద్రొక్కాలి, సాతానుని మీ కాళ్ళ క్రింద, మీ కాళ్ళ క్రింద తొక్కాలి. అంతేగాని మంచి వారిని కాదు, సత్య బోధకుల్ని కాదు, నీతిగా నడిచేటువంటి వారిని కాదు. ప్రియ దేవుని బిడ్డ, నీ బలాన్ని సాతాను తొక్కడానికి ఉపయోగించు. ఎప్పుడు ఆయన శాశ్వతమైన కృప నీకు తోడుగా ఉంచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు నాయన సాతానును చిదగదొరికేటువంటి శక్తిని అయ్యా పొందుకొని అయ్యా నీకు మహిమకరంగా జీవించేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నామయ్యా. మీ అపారమైనటువంటి కృప కనికరాన్ని బిడ్డలకు తోడుగా ఉంచండి, సమాధానపరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా, దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను అయ్యా నాయన తండ్రి మీరే సమృద్ధిగా దీవించమని, అయ్యా సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరే విడుదల చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.